మా రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించకుండా చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. చాలా ముఖ్యమైన న్యాయమైనటువంటి సమస్యలు. టీఆర్సీ అది గడువు ఈ నెల 30 ముగిసిపోతుంది. అందుకని వెంటనే పిఆర్సీ కమిటీని వేసి ఐఆర్ని ప్రకటించాలని. అలాగే ఈ రిటైర్డ్ ఉద్యోగులు వయసు మీద పడిన తర్వాత అనారోగ్యానికి ఎక్కువ గురవుతూ ఉంటారు కనుక వీళ్లకు హెల్త్ కార్డులు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి పిఆర్సీ రికమెండ్ చేసినా ఇప్పటి వరకు ఆ హెల్త్ కార్డుల విషయం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. అందుకని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుని ఈ పెన్షన్లకు వెంటనే ఈ హెల్త్ కార్డు అమలు చేయాలని. అట్లాగే ఈ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ఏవైతే ఉన్నాయో 3 డిఏలు పెండింగ్ ఉంటే 1 డిఏని ప్రకటించడం అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితి, మంచిది కాదు. ఇది ఎలాగైనా కానీ ఈ పిఆర్సీని డిఏలు అట్లాగే మాకు ఈ కమ్యూటేషన్ ఏదైతే ఉందో 15 సంవత్సరాలు కట్ చేస్తూ ఉన్నారు. ఈ కమ్యూటేషన్ అసలు 10 సంవత్సరాలకే మాకు ఇచ్చినటువంటి కమ్యూటేషన్ తీరిపోతూ ఉంది. ఇది ప్రభుత్వం ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకునేనా కానీ ప్రజల్లో భాగంగా ఈ పెన్షనర్లకు ఆ కమ్యూటేషన్ ఏదైతే ఉందో 15 సంవత్సరాలకు బదులు 12 సంవత్సరాలకి కుదించాలని చెప్పేసి కొడుతూ ఉన్నాము. అట్లాగే ఈ ముఖ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అట్లాగే మెడికల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రియంబర్స్మెంట్ బిల్స్ ఈక్వేరాలో పెట్టి మెడికల్ బిల్సే కాదు అట్లాగే పిఆర్సీ బిల్స్ ఉన్నాయి. అట్లాగే డెత్ క్లెయిమ్ అంటే పెన్షన్ చచ్చిపోతే మట్టి ఖర్చుల కోసం దహన ఖర్చుల కోసం చెప్పిన ఆ ఖర్చుల బిల్స్ ఉన్నాయి. అట్లాగే అరియర్ బిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈక్వేరాలో పెట్టి దాదాపుగా మరి సంవత్సరాల తరబడి మరి పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని ఈ మా యొక్క డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా మరి కలెక్టర్ గారికి మేము ఈరోజు మెమోరాండం సమర్పించాము. ఆ తర్వాత ఈ 10-15 రోజుల్లో మా సమస్యలకు ఏమి రెస్పాన్స్ రాకపోతే ఆ తర్వాత పోరాట కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము.